మరలా కరువులో ఉండి రాజుగారి దగ్గరికి వెళ్ళి అబాకిడు కరువులో సహాయం పొందుటకు వెళ్ళి అక్కడ పలికిన మాట రాజు కింద వైభవం ఇచ్చిన దేవుడు గొప్పవాడు, రాజు కింద వైభవం ఇచ్చిన దేవుడు గొప్పవాడు అని దేవుని స్తుతించాడు, దేవుని గణపరిచాడు, దేవుని మహిమపరిచాడు. కాబట్టి ఈ ధీరుడైన రెండో వాడిని దేవుడు బహుమానాన్నిచ్చి దేవుడు లేవనెత్తాడు. ఈనాడు కూడా మనం కూడా అదే రీతిగా ఏ స్థితిలో ఉండినను కానీ కరువులో ఉన్నావా, సమస్యలో ఉన్నావా, ఇబ్బందుల్లో ఉన్నావా, విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించడం మర్చిపోవద్దు, భక్తి చేయటం అనేది మర్చిపోవద్దు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించాలి. కాబట్టి నీ స్తుతి నీ స్థితి గతులను మార్చివేస్తుంది. కాబట్టి ఈ భక్తుడు స్తుతించిన రీతిగా మనము కూడా అందరి ఎదుట సిగ్గుపడుకున్నట్లుగా దేవుని యొక్క నామమును ఘనపరిచేవారు ఉందా. దేవుడి గుర్తు మాటలు దేవుడు దీవించ